శీతకాలమైపోయింది, వర్షాకాలం వచ్చింది కదండి, ఏ ఊరికెళ్ళి చూడండి వాసనలు గుమాగుమయించేస్తాయి. వర్షం పడుతుంటే గుమగుమ వంటలు, పిండి వంటలు. ఎందుకంటే అరసడులు అరిసెలు బాగా చేస్తారు, బొబ్బులు బూరెలు బాగా చేస్తారు, కారడులు కజ్జికాయలు బాగా చేస్తారు, పారదులు పొంగడలు బాగా చేస్తారు, బొచ్చడొలసలు బొబ్బట్లు బాగా చేస్తారు, లచ్చిపెట్టలు లడ్డూలు బాగా చేస్తారు, జామలు జంతికలు బాగా చేస్తారు. అన్ని ఊర్లని శాస్త్రం మీ ఊరు లేట్ చేయరేటి వాళ్ళకని అడుగుతారా మీరు? ఇవన్నీ ఇన్ని రకాల వంటలు, ఈ సాంప్రదాయ వంటలన్నీ కలగలిపి వండుకు తిన్న మా ఊరు వాళ్ళకి ఏటి నష్టం లేదు. ఎందుకంటే మా ఊరు పక్కన పెద్ద పారుతున్న ఏరు ఒకటి ఉంది. ఎందుకంటే ఇవన్నీ తినేసిన కడుపు పాడైపోయింది అనుకోండి, వర్షాకాలం ఎక్కువ తింటే అరగక ఇండైజెషన్ ప్రాబ్లం అయిపోయి కడుపు పాడైపోయింది అనుకోండి, ఎందుకు లేదు ఫ్రెష్ ఎయిర్లో ఫ్రీ పనిగా నుంచి ఏం నష్టం లేదు. ఎందుకంటే వర్షాకాలం కాబట్టి పారుతున్న ఏరు ఉంటుంది, ఆ ఏట్లో నీరు ఉంటుంది కాబట్టి వాటర్ ప్రాబ్లం కూడా లేదు. అంటే మన గ్రామాలకు వెళ్ళామంటే విలేజ్లో నేను చూడండి వర్షాకాలంలో ఎక్కడ చూసిన ఈ వంటల వాసనలతో పాటు ఈ వాసనలు కూడా ఎక్కువైపోతాయి. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడే పిచ్చి చేసేస్తారు, దానివల్ల మనకి అవే ఏకలు దోమలు అన్నీ ముసురుతాయి, అవే వచ్చి మన వంటల్లో పడుతుంటాయి, మన పిల్లలకి దోమలు కొడుతుంటాయి, దానివల్ల దోమలు ఏకలు ఎక్కువైపు కలరా మోసచ్చి అదే నీరు ఊరుతుంటుంది, అదే నీరు మనం తాగుతాం, వాయు కాలుష్యం అయిపోద్ది, అలాగే నీరు కాలుష్యం అయిపోద్ది, దానివల్ల అన్ని రకాల జబ్బులు వస్తాయి అంతే కదండి. కాబట్టి వర్షాకాలం కొంచెం జాగ్రత్తగా అంటువ్యాధులు ప్రబలకుండా ఉండాలంటే మనకు కొంచెం పరిశుభ్రంగా ఉండాలి. ఆ వర్షపు నీరు నిల్వైపోతేనే మనకి పాడైపోతుంటుంది. కాబట్టి ఈ వర్షాకాలంలో ఏ విలేజ్కి వెళ్ళి చూడండి, మనకి పిండి వంటల వాసనలతో పాటు ఈ గుమ్మాయింపుల వాసనలు కూడా ఎక్కువైపోతాయి. ఆ పక్క నుంచి అలగనడాలో అర్థం కాక ఎక్కడ అడిగేస్తే మనం ఎందులో అడిగేసేస్తామో అర్థం కాకుంటుంది. కాబట్టి కొంచెం ఊర్లు పాడు చేసేకుండా జాగ్రత్తగా ఉంచండి. ఎక్కడ పడితే అక్కడ పని చేసేస్తే దానివల్ల మనకే నష్టం కదా. కాబట్టి మన ఊర్లు మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మనం తిండి పక్కన ఈ పనులను చేసేస్తే మనకే నష్టం కదా. అదే నీరు ఊరుతుంది, అదే గాలి పీలుస్తాం, అదే నీరు తాగుతాం. కాబట్టి కొంచెం పరిశుభ్రంగా ఉంచుకోండి వర్షాకాలం.